నిర్మల్ జిల్లా తల్వేద గ్రామంలో భారతీయ జనతా పార్టీ ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా జరిగిన శక్తి కేంద్రం కార్నర్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొన్నారు. మేమందరం కూడా మీ వెంట ఉన్నామని చెప్పడానికి కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. 9 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయింది, అధికారంలో ఉంది. మరి మీ తల్వేద గ్రామానికి తెలంగాణ వచ్చినాక ఎంతరికీ లాభమైంది. తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వస్తున్న ఇంద్రకరణ్ రెడ్డి గారు మరి మీ గ్రామానికి ఎంత డెవలప్ చేసిండు, మీ అందరికీ ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు అనే విషయం తెలుసుకోవడానికి రావడం జరిగింది. వచ్చినాయా మా డబుల్ బెడ్రూమ్లు? ఎవరికి రాలే? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు కదా, ఇచ్చిండ్రా? అసలు ఒక్క ఉద్యోగం కూడా రాలే. దళిత బస్తీ ఇస్తామన్నారు, భూములు ఇస్తామన్నారు కదా దళితులకు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం కూడా ఇస్తామన్నారు, 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు ఇస్తామన్నారు. అసలు లేని వాళ్ళకు 3 ఎకరాలు వచ్చింది ఎవరికైనా? దళిత బంధు ఇస్తామన్నారు, ఇచ్చిందా 10 లక్షల రూపాయలు? మరి గ్రామం సోదరు చెప్తున్నారు 20% మంది దళితులు ఉన్నారు. తెలంగాణ తెచ్చుకొని ఎవరికి లాభమైందమ్మా? ఇంద్రకరణ్ రెడ్డికి లాభమైంది అవునా? అలా కేసీఆర్ కు లాభమైంది, ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డికి లాభమైంది. మరి వాళ్ళ కోసం త్యాగాలు చేసినాం తెలంగాణ తెచ్చుకోవడానికి. 1200 మంది పిల్లలు చనిపోయారు తెలంగాణ తెచ్చుకున్నాం. కేవలం కుటుంబ పాలన కోసం తెచ్చుకోలే, ఇలా మన గ్రామాల అభివృద్ధి కావాలి, మన ప్రజా సమస్యలు తీర్చాలని చెప్పి అన్నాడు. తెలంగాణ ఆంధ్రుల పాలనలో మనం నష్టపోతున్నాం కాబట్టి మన తెలంగాణ ఉంటే మన సమస్యలు తీర్తాయని ఆశతో తెచ్చుకున్నాం. కానీ ఎన్నికల సమయంలో 2014 2018లో ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు హామీలు ఎంతవరకు నెరవేర్చిండ్రు? మీ తల్వేద గ్రామంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయినాయి, మీ యొక్క సమస్యలు ఎన్ని తీర్చినవి ఇక్కడ చూసుకోవడానికి వచ్చినాం కూడా. ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ హాస్పిటల్స్ లోనేమో లక్షలలో ఫీజులు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం డాక్టర్లు కూడా నియమించలేదు ప్రభుత్వం. ఈ రకంగా విద్యను వైద్యాన్ని అందని అంటే పేదలకు అందకుండా పోతున్న పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఉచిత విద్య ఉచిత వైద్యము మీ అందరికీ కూడా అందుబాటులో తీసుకోని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసు ఎంత మనకు ఇస్తుందని చెప్తున్నారు. ఒక చేతితోని పెన్షన్ల పేరు మీద 2000 రూపాయలు పెన్షన్ల కోసమే ఇయ్యలా ఏదైతే తెలంగాణ ప్రభుత్వము గొప్పగా చెప్తుందో ఆ పెన్షన్ల పేరు మీద మీకు ఇచ్చి ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో తీసుకుంటున్నది. మీకు తెలుసు ఇలా ఎన్ని రకాలుగా మన దగ్గర నుంచి పైసలు దోపిడీ ప్రభుత్వం దోపిడీ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంటి పన్ను పెంచింది, పెంచిందా? కరెంటు ఛార్జీలు పెరిగినాయా? బస్సు ఛార్జీలు పెరిగినాయా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయా? ఇవాళ బండి ఉన్నదని రోడ్డు మీద తీసుకొని మనకు చాలా వసూలు చేస్తున్నారా? అంటే ప్రభుత్వం మన నుంచే దోసుకుంటుంది. కాబట్టి ఆఖరికి మీరు తాగే లిక్కర్ కూడా ఏదో సాయంత్రం కష్టపడి సాయంత్రం లిక్కర్ తాగుదామంటే దాని రేటు కూడా పెంచేసింది. అంటే ఈ ప్రభుత్వం మన నుంచి మనకు ఇవ్వాల్సింది మన నుంచే పూర్తిగా దోసుకొని ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిండు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల సంక్షేమం కంటెక్క తమ ఆస్తులు పెంచుకోవడానికి భూములు కబ్జా చేసుకుంటూ చెరువులు మాయం చేసుకుంటూ భూముల రైతులు పెంచుకుంటూ వాళ్ళు దోపిడీ చేసుకుంటూ ఈ ఆస్తులు పెంచుకుంటున్నారు తప్ప పేద ప్రజల సంక్షేమం ఆలోచించడం లేదు. కాబట్టి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉంటాం. మీ సమస్యల మీద ఈనాడు దళిత బంధు దళిత బస్తీ పేర్కొని దళితులను మోసం చేసిండ్రు. కొత్తగా గిరిజన బంధు అని చెప్పి గిరిజనులు కూడా మోసం చేయడానికి వస్తున్నారు. ఈ మాయమాటలు నమ్మకండి. భారతీయ జనతా పార్టీ ఏది చెప్తుందో అది చేస్తుంది ఖచ్చితంగా. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలా దేశవ్యాప్తంగా 3.5 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం జరిగింది. తెలంగాణకు కూడా కావాల్సినంత 2 లక్షల ఇళ్ల కోసం కేంద్రం నిధులిస్తే అన్ని డబ్బులన్నీ డైవర్ట్ చేస్తున్నారు. ఏ పథకం కోసం డబ్బులు కేంద్రం పంపించినా ఇక్కడ కాలిపోని పథకాలు పెట్టి ఇక్కడ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి 100,000 కోట్లతో మిషన్ భగీరథ కోసం 45,000 కోట్లు పెట్టి ఒక్కళ్ళకు కూడా నీళ్ళు వస్తలేవు కానీ 1,000 కోట్ల రూపాయలు కమిషన్ల కోసం పథకాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. మీకు తెలుసా ఒక్కొక్కరి మీద
లక్షన్నర రూపాయలు అప్పున్నది. పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పు మిగిల్చిండు. ఆ రకమైన పాలన కొనసాగుతున్నది.